ఓం శ్రీ మహాగణాధిపతియ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఈ రోజు పంచాంగ విశేషాలను గనుక మనం చూసినట్లయితే తేదీ 13/5/2021 గురువారం వైశాఖ మాసం వసంత ఋతు తిది శుద్ధ విద్య తెల్లవారు 5:38 వరకు తదుపరి తదియ నక్షత్రం రోహిణి పూర్తిగా ఉన్నది యోగం అతిగండ రాత్రి 12:51 వరకు కరణం బాలవ సాయంత్రం 4:23 వరకు తదుపరి కౌలవ తెల్లవారు 5:38 వరకు వర్జం రాత్రి 8:44 నుండి 10:32 వరకు దుర్ముహూర్తం ఉదయం 9:56 నుండి 10:47 వరకు మరలా మధ్యాహ్నం 3:02 నుండి 3:52 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:40 నుండి 3:15 వరకు అమృతకాలం రాత్రి 2:09 నుండి 3:58 వరకు ఇప్పుడు ప్రస్తుత గోచార పరిస్థితులను అనుసరించి చూసినట్లయితే అన్ని రకాల వస్తువులు ధరలు ఒడిదుడుకులుగా ఉండగలవు అగ్ని భూకంప రోడ్డు ప్రమాదాలు ఆకస్మిక ప్రమాదాలు ఎక్కువగను రోగ ప్రజల్లో రోగభయం ఎక్కువగను ఇప్పుడు ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు ఈరోజు ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు ఉండే అవకాశం కలదు కుటుంబ సభ్యుల సహకారం లోపించును ఈ రాశి వారు గురువుల పెద్దల ఆశీర్వచనాలు తీసుకున్నట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు నూతన ప్రణాళికలు రచించేతరు ఆర్థికపరమైన అభివృద్ధిలో ఉంటూ ఉంటారు రావాల్సిన ధనం చేతికందును ఆత్మవిశ్వాసం పెరుగును ఈ రాశివారు రాఘవేంద్ర స్వామి జ్ఞానశ్లోకం పఠించినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి ఈరోజు ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు అనవసర ఖర్చులు ఎక్కువగను కుటుంబ సమస్యలు పెరుగుగలవు అనారోగ్య సమస్యలు వేధించగలవు ఈ రాశివారు రామరక్ష స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపారాల అభివృద్ధిలో ఉండును సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు పేరు ప్రఖ్యాతులు పెరుగుగలవు ఈ రాశివారు రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేసిన లేక గురువుల పెద్దల ఆశీర్వచనాలు తీసుకున్న అనుకూలదాయకంగా ఉండగలదు తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈరోజు వృత్తి నిమిత్తమే ప్రయాణాలు చేసే అవకాశం కలదు స్త్రీల సహాయ సహకారాలు లభించును విందు వినోదాల్లో పాల్గొంటూ ఉంటారు ఈ రాశివారు యోగ నరసింహ స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి స్త్రీ మూలక సమస్యలు ఏర్పడే అవకాశం కలదు వృత్తి వ్యాపారాదుల్లో ప్రయాణములు చేయవలసి వచ్చును ఇతరుల సహాయ సహకారాలు లోపించడం జరగలను వృత్తి వ్యాపారాదుల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు ఈ రాశివారు మహాభక్తుల లేక గురు చరిత్ర పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అనారోగ్య సమస్యలు గల వారికి ఉపశమనం లభించును వీరికి ఆకస్మిక ధనలబ్ధి ఉండగలదు సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు ఈ రాశి వారికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది ఈ రాశివారు గురు మంగళాష్టకాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయటం జరుగును వృద్ధుల స్త్రీల సహాయ సహకారం లభించగలదు జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించి వారితో అనుకూలదాయకంగా ఉండగలదు సుఖ సంతోషాల విషయంలో విపరీత ధోరణి ప్రదర్శించదు ఈ రాశివారు రామరక్ష స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు తదుపరి ధనుసు రాశి వారికి ఈరోజు శత్రువులు పోటీదారులపై విజయం సాధిస్తూ ఉంటారు రుణ ప్రయత్నం చేయవారికి అనుకూలదాయకంగా ఉండగలదు రావాల్సిన ధనం చేతికందును ఆర్థికంగా అభివృద్ధిలో ఉంటూ ఉంటారు గౌరవ మర్యాదలు పెరుగును ఈ రాశివారు అవధూతల చరిత్రను శ్రవణం చేసినా లేక పారాయణం చేసినా అనుకూలదాయకంగా ఉండగలదు తదుపరి మకర రాశి వారికి సంతానరీత్యా సమస్యలు ఏర్పడే అవకాశం కలదు ఇతరులతోటి అనుకోని సమస్యలు ఏర్పడును అనవసర భయాందోళనను కలిగే అవకాశం కలదు మనశ్శాంతి లోపించడం జరుగును ఈ రాశివారు గురు పాదిక స్తోత్రం పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు తదుపరి కుంభరాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించగలవు మనశ్శాంతి తక్కువగా ఉండును ప్రతి వ్యవహారం ఆలస్యంగా నడుచును వాత సంబంధితమైనటువంటి సమస్యలు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కలదు ఈ రాశివారు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేసినట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు తదుపరి మీనరాశి వారికి
దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. గృహోపకరణాలు, ఇంటికి సంబంధించిన వస్తువులు కొంటి ఎంతో ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు. వీరికి అనుకూలమైనట్టు సమయంగా మనం చెప్పుకోవచ్చు. బంధుమిత్రుల సహాయ సహకారం లభించగలం. ఈ రాశివారు గురు పాదక స్తోత్రం కానీ గురువులను పెద్దల ఆశీర్వచనం తీసుకున్నట్లయితే అనుకూలదాయకంగా ఉండగలదు. ఇది ద్వాదశ రాశుల వారికి ఫలితములు. శుభం.